హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ నాగరాజు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, మనకు తెలంగాణలో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఓటర్ స్లిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి విత్ ఫోటోతో సహా అని చాలామంది అడుగుతున్నారు. అలాగే మన మొబైల్ నెంబర్కి ఎన్ని ఓటర్ కార్డ్స్ లింక్ అయి ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాము. ఒకవేళ ఏదైనా ఓటర్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకుండా కూడా లింక్ చేసుకొని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మూడు ప్రాసెస్ అనేది నేను ఇప్పుడు మీకు లైవ్లో 5 నిమిషాలు చూపిస్తాను. 5 మినిట్స్ అంతే, 5 మినిట్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎటువంటి ప్రాసెస్ లేకుండా. ముందుగా మీ మొబైల్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. నేను క్రోమ్ ఓపెన్ చేసుకొని NVSP నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్ ఉంది కదండి, దాన్ని ఓపెన్ చేసుకుని మనకు ఇంకో వెబ్సైట్గా వస్తుంది. తర్వాత దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఒరిజినల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ECI.gov అనే వెబ్సైట్ దానిపైన చేసి ఇక్కడ డిస్క్టాప్ మోడ్ పెట్టుకోండి, మంచిగా ఉంటుంది మనకు, లేకపోతే గందరగోళంగా ఉంటుంది. సెర్చ్ అని ఎలక్ట్రల్ రోల్ అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ యువర్ డీటెయిల్స్ అని దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు వస్తుంది. ముందుగా అలాగా సెర్చ్ బై డీటెయిల్స్, మన డీటెయిల్స్ నేమ్ ఇవ్వాలి, తండ్రి పేరు ఇవ్వాలి, ఫాదర్ నేమ్, ఇంటి పేరు, అడ్రస్ మొత్తం ఇవ్వాలి, అన్నీ ఒక్కటే తప్పించినా రాదు కాబట్టి. సో ఇది మనకు తర్వాత పెట్టుకుందాం. సెర్చ్ బై ఎపిక్ నెంబర్, ఏదైతే ఓటర్ కార్డ్ నెంబర్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ద్వారా మనం సెర్చ్ చేద్దాం. వాటి గురించి మనం గతంలో కూడా వివరించి ఉన్నాం కాబట్టి సెర్చ్ బై డీటెయిల్స్ ఎపిక్ నెంబర్ ద్వారా మనం చేసుకోవచ్చు. మొబైల్ ముందుగా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. పైన గల మన తెలంగాణ కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ లాంగ్వేజ్ అనేది మనం తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో ఏ సెలెక్ట్ చేసుకున్నా తెలుగు అనే వస్తుంది కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంటుంది, ఓటీపీ సెండ్ చేయాలి. ఎందుకంటే మనం మొబైల్ నెంబర్ ఇచ్చాం కాబట్టి మన మొబైల్ నెంబర్కి ఎన్ని లింక్ అయి ఉన్నాయో ఓటర్ కార్డ్స్ అనేవి తెలియాలంటే ఓటీపీ వస్తుంది అనమాట. సో ఓటీపీ అనేది అక్కడ మనం ఎంటర్ చేసిన తర్వాత ఓకే మనకు ఓటీపీ వచ్చేసింది. ఇక్కడ ఎంటర్ ఓటీపీ రిసీవ్డ్ అని మొబైల్ అని ఉంది కదా, దానిపైన ఎంటర్ చేసాము. ఇక్కడ క్యాప్చా అనేది ఉంది, ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేశాము. ఇంకోటి ఏంటంటే నేను ఓటీపీ నేను మర్చిపోయానండి, ఎంటర్ చేయలేదు. వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో అక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ కింద సెర్చ్ అని ఉంది కదా, సెర్చ్ క్లియర్ ఉంది. సెర్చ్ చేయగానే మనకు మన మొబైల్ నెంబర్ పైన లింక్ అయి ఉన్న ఓటర్ కార్డ్స్ 3 అనేవి వచ్చాయి. సో ఇంకా లింక్ కాలేదు చాలావి, అప్పుడు నేను చేశాను కానీ కాలేదు. సో 3 అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. ఈ 3 మనకు డీటెయిల్స్ పూర్తి, నేము, ఏజ్, రిలేటివ్, స్టేటు, డిస్టిక్, అసెంబ్లీ స్థానము, పార్ట్ అవన్నీ ఉంటాయన్నమాట. మొత్తమైన ఈ విధంగా మనం మొబైల్ నెంబర్ ద్వారా మనం ఓటర్ కార్డ్స్ అనేవి లింక్ అయినవి తెలుసుకోవచ్చు. అలాగే మన ఓటర్ కార్డ్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలి ఫోటోతో సహా, ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే ఎలా లింక్ చేయాలి 2 నిమిషాల్లో అనేది మనం చూద్దాము. దీనికోసం మనం మొబైల్ యాప్ని యూజ్ చేద్దాం. ఓటర్ హెల్ప్ లైన్ అప్లికేషన్, అది అందరికీ తెలిసిన విషయమే, ప్లేస్టోర్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ అంతా వెబ్సైట్లో గందరగోళంగా ఉంది కాబట్టి ఓటర్ హెల్ప్ లైన్ అప్లికేషన్లోకి వెళ్దాము. ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటుంది. ఇక్కడ మనం ముందుగా డౌన్లోడ్ చేయడానికి ట్రై చేద్దాము ఈ ఎపిక్ కార్డు ద్వారాని. సో లాగిన్ అడుగుతుంది, నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి లాగిన్ అడుగుతుంది. మీకు అయితే న్యూ యూజర్ అని ఉంది కదా కింద, అక్కడ దాని ద్వారా మీరు రిజిస్టర్ కావచ్చు. ఇప్పుడైతే నేను లాగిన్ అయిన తర్వాత ఓటీపీ అడుగుతుంది, ఓటీపీ ఎంటర్ చేశాను. ఎస్ హయావ్ ఎపిక్ నెంబర్ అని ఉంది, నేను ఆల్రెడీ కలిగి ఉన్నాను కాబట్టి నాకు ఎస్ హయావ్ ఎపిక్ కార్డు ఆల్రెడీ ఉందని. అది ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను, ఎపిక్ కార్డ్ అనేది నెంబర్ ఇచ్చాను. దీనికి మొబైల్ నెంబర్ లింక్ కాలేదండి. సో ఇక్కడ చూశారు కదా, యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఎన్రోల్ అని ఉంది, ఎన్రోల్ అని. సో కాబట్టి ఇప్పుడు రిజిస్టర్ చేద్దాం. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి కాబట్టి ఇప్పుడు Form 8 అనే అప్లికేషన్ మనం తీసుకున్నాం అనమాట. Form 8 ఎస్ హయావ్ ఎపిక్ కార్డ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత మరి సేమ్ అదే విధంగా స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మన మొబైల్ నెంబర్ లింక్ కానీ ఏదైతే ఓటర్ కార్డు ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. ఫెచ్ డీటెయిల్స్ అని ఉంది కదండి, ఇక్కడ ఫెచ్ డీటెయిల్స్ చేస్తే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, వీ హ్యావ్ ఫౌండ్ ద రికార్డ్ అని, ఓర్ ఎంట్రీ, ఓటర్ ఐడి, ప్లీజ్ ప్రాసెస్ అని ఉంది. సో దానిపైన క్యాంప్ ప్రాసెస్ పైన ఒక కానీ మనకి ఈ విధంగా డీటెయిల్స్ అనేది పూర్తిగా వస్తుంది. ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కింద నెక్స్ట్ నొక్కిన తర్వాత ఈ పేరు అనేది ఏది చేంజ్ చేయకండి. మీరు మొబైల్ నెంబర్ ఒక్కటి చేంజ్ చేసుకోవాలంటే అప్పటికప్పుడే ఏది ఒక డిస్టర్బ్ చేయకండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అని ఉంది కదండి, అక్కడ మాత్రమే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మిగతా డీటెయిల్స్ ఎటువంటిది ముట్టకండి. ముట్టారంటే అది లాంగ్ ప్రాసెస్కి వెళ్తుంది, మరి అది ఎప్పుడప్పుడు వదిలితే అయితే తెలియదు కాబట్టి తర్వాత నెక్స్ట్ నొక్కండి. మనకు ఇక్కడ వచ్చేసి సెకండ్ ఆప్షన్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిస్టింగ్ ఎన్రోల్ రోల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ మాత్రమే టిక్ మార్క్ ఇవ్వండి. మొబైల్ నెంబర్, మిగతా ఫోటో కానీ ఇంకోటి ఏదైనా మార్చినా అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది కాబట్టి ఓన్లీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండి, ఓకే అండి. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సింపుల్గా మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో, యాక్టివ్లో ఉందో,
మనకు పనికొచ్చింది. దానిపైన ఒక కానీ మనకు ఓటీపీ అనేది వస్తుంది. అక్కడ కింద మనకు వెరిఫై అనే అప్లికేషన్ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆ వెరిఫై అని ఒక కానీ ఈ విధంగా ఓటీపీ వెరిఫైడ్ అనే ఒక టిక్ మార్క్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ నొక్కండి. ఇక్కడ ఇప్పుడు పేరు కూడా ఇక్కడ డిస్టర్బ్ చేయకండి. అసలు ఇక్కడ పేరు కూడా తప్పు ఉంది. ప్లేస్ మాత్రమే ఎంటర్ చేయండి. మీరు ఎక్కడి నుండి దీన్ని మారుస్తున్నారని అడుగుతుంది అనమాట. పలానా ఊరు నుండి, మా ఊరు నుంచి నేను అప్లై మారుస్తున్నాను కాబట్టి నెక్స్ట్ కన్ఫర్మ్ నొక్కాను. కన్ఫర్మ్ నొక్కిన తర్వాత ఈ విధంగా ప్రివ్యూ అనేది వస్తుంది. కన్ఫర్మ్ చేస్తే మనకి ఈ విధంగా థ్యాంక్ యూ అని ఒకటి ఐడిగానే వస్తుంది, రిఫరెన్స్ ఐడి. సో దీంతో మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలని ట్రై చేద్దాం అదే ఓటర్ ఐడితో. ఎస్, దానిపైన ఒక కానీ ఈ ఎపిక్ పైన పైన నొక్క కానీ ఈ విధంగా వచ్చింది. ఎస్ ఓ ఎపిక్ నెంబర్ అన్ని సెర్చ్ చేశాం. ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ తర్వాత సేమ్ ఇంతకుముందు ఎంటర్ చేసి ఫ్లడ్ డీటెయిల్స్ చేసి ఇక్కడ వచ్చిందనమాట. ఇక్కడ మనము కింద ప్రొసీడ్ అని ఉంది. మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉంటే ఓకే ప్రొసీడ్ నొక్కిన తర్వాత మరొకసారి ఇప్పుడు ఓటీపీ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఓటీపీ వచ్చింది. ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు వచ్చింది. వెరిఫై అండ్ డౌన్లోడ్ అని ఉంది కదా, దీనిపైన నొక్కండి. సో ఇప్పుడు చూశారు కదా ఈ విధంగా అనేది వచ్చిందనమాట. మా అమ్మది కానీ వేరే అతని ఫోటో ఉంది. అయినప్పటికీ నేను మర్చిపోయాను అప్పుడు గతంలో, దాన్ని చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ పైన నొక్కింది వచ్చింది కదా, దీనిపైన నొక్కగానే మన దానిలోకి సేవ్ అవుతుంది. సో చూశారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మనం గతంలో కూడా చాలా చేశాము. అటువంటి దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం కామెంట్ కూడా చేయండి అప్పుడప్పుడు.